సొసైటీ వారి ఆధ్వర్యంలో కోమటిండి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్మించిన ఈ మహిళా వృద్ధాక్ష కార్యక్రమానికి ఈ వృద్ధాశ్రమం సీతక్క గారి చేతుల మీదుగా జరుగుతున్నందుకు సమయం నుంచి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న సీతక్క గారు ఇక్కడికి రావడానికి సమయం కేటాయించడం చాలా అదృష్టం. అందుకనే ప్రత్యేకంగా మనందరి తరఫున ఒక మహిళా మంత్రివర్యులు మన అందరి ముద్దుబిడ్డ సీతక్క ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుబ్రహ్మ గారు, మన కీర్తిశేషులు యాదగిరి గారు, సుబ్రహ్మ గారు స్టార్ట్ చేసినది చాలామంది సహకారంతో. మన యాదగిరి గారు సడన్గా ఆరోగ్యం బాగాలేక ఇది స్టార్ట్ చేసిన తర్వాత నేను చనిపోయిండు. ఆయనకు నివాళులు అర్పిస్తూ సుబ్రహ్మ గారికి, సొసైటీ సభ్యులందరికీ వేదికలు అలంకరించిన ఈరోజు ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన విప్ గారు అన్నయ్య గారు, రామచంద్ర నాయక్ గారు, ఎస్ఎస్ఎన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, వేదికలను కలిసిన పెద్దలందరూ, మా కుటుంబ సభ్యులు, మా సోదరులు మోహన్ రెడ్డి గారు, అందరికంటే మా అమ్మ కడుపున అంటే మేము 9 మంది సంతానం, అందరిలో పెద్దది మా అక్క సరోజిని గారు. మా అందరికీ ఫస్ట్ దారి చూపిన దేవత మా అమ్మ, తర్వాత మా అందరికీ మా అమ్మ లాంటిది మా సరోజిని అక్క. ఫస్ట్ మా అమ్మ, ఆ అమ్మ పెళ్ళైన తర్వాత ఎక్కడ ఉన్నా సరే చిన్న ఉద్యోగం చేసుకుంటూ మా పెద్దలని, మా సిస్టర్స్ని అందరినీ చదివించింది మా అక్క. ఆ తర్వాత అదే సంస్థ అదే మా అన్నకు వచ్చింది. మా అన్న అందరినీ మా అందరినీ చదివించింది, మా పిల్లలందరినీ, తమ్ముళ్ళని, చెల్లెళ్ళు, పెళ్ళిళ్ళు అన్నీ మా కుటుంబ పెద్ద అన్నయ్యండు. అది ఆ విధంగా మా కుటుంబం బంధం. ఎందుకనే ఇప్పుడు కూడా వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పారు, కోమటిరెడ్డి కుటుంబం అంటారు. చాలా సంతోషం ఏంటంటే ఒక్కరికి పేరు రావడం సహజం, కానీ కుటుంబానికి పేరు రావడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి కుటుంబం మాది, గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన సొసైటీ మహిళా సభ్యులకు, జనగామ నియోజకవర్గంతో పాటు మునుగోడు నియోజకవర్గం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా నిజంగా మా లక్ష్మి మాట్లాడుతుంటే నిజంగా నాకు మనసులో అదే బాధ అనిపించింది. మా అమ్మ మళ్ళీ గుర్తొస్తుంది, ఎందుకంటే ఆమె పెరాలసిస్ వచ్చి వృద్ధ వయసులో ఇంతమంది పిల్లలు ఉండి నిజంగా సేవ చేయాలంటే అప్పుడు డబ్బుండి కూడా ఎంత కష్టం అనిపించింది. అదే పేద మహిళలు అయితే, పేదోళ్ళు అయితే ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. ఇంతమంది ఉండి ఇన్ని చేసినా కానీ చేయలేకపోయినామన్న అసంతృప్తి ఇప్పటికుంది జీవితం మొత్తం. అనుభవించిన బాధ చూస్తే, నేను ఎంపీగా ఉన్నప్పుడు 2012లో రుద్రమాదేవి మహిళా సొసైటీ బిల్డింగ్కు నేను ఎంపీలో 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ బిల్డింగ్ పిలిపించిన్నాను ఇనాగ్రేషన్కు. ఆనాడు 2000 మంది మహిళలుండి సొసైటీ సభ్యులు సుబ్రహ్మ గారు నన్ను అడిగిండ్రు, అది కరెక్ట్ 12 ఏళ్ల కింద 2012లో మా మహిళలకు, పేద మహిళలకు, ఒంటరి మహిళలకు మా సొసైటీలో చాలామంది ఉన్నారు. మా సొసైటీలో 22 వేల మంది మహిళా సభ్యులు ఉన్నారు. నేను అప్పుడు ఆశ్చర్యం అనిపించింది, 22 వేల మంది సొసైటీలో మహిళా సభ్యులు ఉన్నారంటే ఎంత పెద్ద సొసైటీ అని అనిపించింది నాకు. అది నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి సొసైటీలు నాకు తెలిసి 1, 2, 3 వేల మీద లెక్కబెట్టచ్చు. అందులో మహిళా సొసైటీ, వారు అడిగిన కోరిక వృద్ధాశ్రమం కట్టియమని చెప్పి, మాకు భూమి ఉంది అని చెప్పి. ఆనాడు నా సొంత భూమిలో కొనుక్కొని కట్టిస్తా అంటే, లేదు లేదు మా భూమిని కట్టియాలని అన్నారు. ఆ రోజు మహిళలు ఒక పెద్ద మనిషి మా తల్లి లాంటి సుబ్రహ్మ గారు అడిగితే మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ పడ్డ బాధ కష్టం, చిన్నప్పుడు మమ్మల్ని సాగినప్పుడు, చిన్నప్పుడు ఆమె ఎంత కష్టపడి సాగింది. ఉదయం బావి దగ్గరికి పోతే కూలీలతో పాటు ఆమె పొలంలో దిగి పనిచేసేది, వ్యవసాయ పనులన్నీ సొంతంగా చేసేది. మళ్ళీ రాత్రి ఇంటికి వస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసినాక ఊర్లో అందరు వండుకున్న తర్వాత మా అమ్మ వండుకునేది. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరు చనిపోయినా ఆమె ఎంత మానవతావాదంటే పోయి ఏడ్చొచ్చేది. కులం లేదు, మతం లేదు, ఏమి లేదు, అంత మానవతా దృక్పథం ఉన్న మనిషి మా అమ్మ. ఆమె పేరు మీద కట్టియాలి. ఆమె ఎప్పుడు కూడా మేము బతుకున్నంత వరకు మా అమ్మ గుర్తుండాలి ప్రజలకు.
ఈ ప్రాంతం కాదు, నన్ను చాలా మంది అందరూ మన నల్గొండ జిల్లా నాయకులు, నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మా జనగామలో కట్టిస్తున్నావు కదా, నువ్వు ఎంపీగా ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేసినావు కదా, అది నల్గొండలో కట్టేయండి అని చెప్పినారు. నేను మాట ఇచ్చిన అది మహిళా సొసైటీకి, మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేయకపోయినా పర్వాలేదు, రాజకీయాల్లో లేకున్నా పర్వాలేదు, ఒక మహిళలకు ఇచ్చిన మాట తప్పను, అది ఇంద్రో మా అమ్మ పేరుగా కట్టిస్తా అని చెప్పినాను. నాకు తెలుసు, మా అన్నగారు చెప్పిండ్రు, నాకంటే ముందు మోహన్ రెడ్డి గారు, యశస్వి గారు చెప్పిండ్రు, మహిళలంటే ఇంత గౌరవం ఉండాలంటే మనకు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమని మించింది ఏమీ ఉండదు అని చెప్పి నాకు తెలుసు. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తల్లి అనే ఒక త్యాగం తన పిల్లల కోసం ప్రాణాలు అంటే అడ్డు వేస్తుంది. నేను స్వయంగా అనుభవించిన బాధ కాబట్టి అటువంటి తల్లులకు పేదరికంలో ఉన్నప్పుడు కష్టాలు రావద్దు, అటువంటి వాళ్ళ కోసమే ఈ వృద్ధాశ్రమం కట్టించడం అని చెప్పి తెలియజేస్తున్నా. చాలా అదృష్టం ఈసారి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. నేను సీతక్క గారిని అడిగిన, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సీతక్క గారు మంత్రిగా అందులో మహిళా శిశు సంక్షేమ మంత్రి అయిండు. నేను ఏ పని అడగలేదు, సీతక్క గారికి అడిగిన డైరెక్ట్ కలిసి మా అమ్మ పేరు మీద ఇట్లా కట్టించినాము, కట్టియడం వరకు బాగానే ఉంది, మరి వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేయాలంటే మీ ప్రభుత్వ సహకారం కావాలి, మన ప్రభుత్వ తోడ్పాటు కావాలి, ఈ మహిళా సొసైటీ వాళ్ళు మరి ఇంత ఖర్చు ఇంత భరించగలుగుతారా, ఏదో ఒకటి మీరు ఉపాయం చేయండి అంటే వెంటనే సీతక్క గారు వాకాటి కరుణ సెక్రటరీ గారిని పిలిపించి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇది వృధా పోకూడదు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టింది, ఈ ప్రభుత్వం ఎన్జిఓ సహకారంతో మహిళా సొసైటీ రుద్రమాదేవి పూర్తి సహకారం అందించి నడిపిద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే దాదాపు సొసైటీ సభ్యులు మా మునుగోడు మహిళలు కూడా చాలామంది వస్తామని చెప్పారు, మీరు అమ్మ పేరు మీద కట్టించిన సొసైటీ చూస్తాను మేము వస్తాం సార్ అని చాలామంది చెప్పారు. కానీ ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చింది, 12వ తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ వస్తుంది, టైం తక్కువ ఉంది, మరి ఇప్పుడు సమయం కూడా లేదు అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ 2-3 వేల మందికి పరిమితం చేసినాం. లేదంటే ఒక కనీసం సొసైటీ వాళ్ళే 20,000 మంది ఉన్నారు, మా నియోజకవర్గం మొత్తం వస్తామని చెప్పిండ్రు, 50,000 మంది వచ్చింది. సోనియా గాంధీ గారికి ఈ మాట చెప్పిన, మా అమ్మ పేరు మీద ఇల్లు కట్టిస్తున్నా అని చెప్పి, ఆమెకప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండే, నేనే వచ్చి ఓపెన్ చేస్తా అని చెప్పింది ఆమె, మీరు మంచి పని చేస్తున్నారు అని చెప్పి. కానీ ఈరోజు మనందరికీ తెలంగాణ ఆడపడుచులకు బ్రాండ్ సీతక్క. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ఎవరైనా డైనమిక్ ఉన్నారంటే పోరాటం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఆనాడు అసెంబ్లీలో కానీ ఇప్పుడు కానీ 24 గంటలు నిద్ర ఆరాలు మాని పొద్దున్న లేస్తే ప్రజా సమస్య మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ నాయకురాలు సీతక్క చేతుల సీతక్క గారి చేతుల మీకెళ్ళి ఈ ప్రారంభోత్సవం కావడం అనేది చాలా అదృష్టం. నా సోదరు మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పిన, నేను ఈరోజు మన కుటుంబ సభ్యులందరం అమ్మని కలుసుకొని అమ్మ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నామంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంది. మా లక్ష్మి చెప్పినట్టు నిజంగా ఈ రాజకీయాల్లో ఉండి 15 ఏళ్ళ నుంచి ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్న తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం కూడా చేసినాం, ప్రజల కోసం ఎన్నో చేసినాం, కానీ అదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ జనగామలో కట్టిన ఈ కోమటెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం ఒక ఎత్తు అని అనిపిస్తుంది. మా సోదరు వెంకటరెడ్డి గారు కూడా నల్గొండలో బ్రహ్మాండంగా ఒక గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ కట్టిండు, ఎన్నో కోట్ల రూపాయలతో పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ కాలేజీ కట్టిండు. మా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ రోజు వరకు ప్రజలతో మమేకమై ప్రజల కోసం ఒక ప్రభుత్వ పరంగానే కాదు సొంతంగా కష్టపడి డబ్బు సంపాదించిన డబ్బులో కూడా ఈ పేదవాళ్లకు మనం సాయం చేయాలి, ఒక సామాజిక బాధ్యతగా భావించి అన్ని ప్రభుత్వమే చేయాలని కాదు, మనకున్న దాంట్లో 10 రూపాయలు పేదలకు సాయం చేయాలన్న లక్ష్యంతో మా కుటుంబం మొత్తం కష్టపడుతుంది. ప్రతి సహకారం, ఎందుకంటే ఇటు సోదరులు కావచ్చు నేను కావచ్చు ఎక్కడ పోయినా సరే ఏ కష్టంలో ఉన్నా ఆపదున్నా సాపదున్నా పేదలకు అండగా ఉండమని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా నేను మన బీర్ల ఇదే గారు చెప్పిండు సీతక్క గారిని ప్రభుత్వ మంత్రిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మహిళా ఉద్యాసం ఉండాలి, 300 మంత్రులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో. ఎందుకంటే మహిళలకు మనం పెన్షన్లు ఇస్తున్నాం సీతక్క, పెన్షన్ ఇస్తున్నాం 5,000 కాదు 10,000 అని ఇవ్వండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒంటరి మహిళలకు చూసుకునేటువంటి ఎవరు ఉండరు,
డబ్బు ప్రాధాన్యం కాదు అక్కడ. నెలకు 100,000 రూపాయలు ఇవ్వండి ఆమెకు, ఆమె దగ్గర ఎంత ఆస్తి ఉండనియండి, కానీ చూసుకునేటోళ్ళు ఉండరు. అటువంటి వాళ్ళ కోసం ఒక వృద్ధాశ్రమం ఉంటే వాళ్ళ ఆఖరి దశలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు బతికిన రోజులు కష్టపడకుండా ఆ భగవంతుడి